బుల్టన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. 10th హిందీ ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ని వరంగల్ పోలీసులు గంట 5 నిమిషాల పాటు ప్రశ్నించారు. ఈటల సెల్ ఫోన్లో వాట్సాప్ మెసేజ్ని దర్యాప్తు బృందం పరిశీలించింది. సెంట్రల్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ ఏసీపీ కమలాపూర్ సీఐ నేతృత్వంలో విచారణ బృందం పలు కోణాల్లో ఎమ్మెల్యే ఈటల్ని ప్రశ్నించింది. మళ్లీ తాము ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు సహకరించాలని దర్యాప్తు బృందం ఎమ్మెల్యే ఈటల్కి సూచించింది. అయితే ఈటల రాజేందర్ ను నిందితుడు ప్రశాంత్ 10th హిందీ పేపర్ ను షేర్ చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ నెల 6న ఈటలకి నోటీసులు ఇచ్చిన పోలీసులు 7న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. పలు కార్యక్రమాలకు ముందుగానే షెడ్యూల్ ఫిక్స్ అయినందున ఇవాళ హాజరవుతానని ఈటల తెలిపారు. ఇప్పటికే వరంగల్ పోలీసులు ఈటల పిఏలని విచారించారు. ప్రశాంత్ నుంచి నా సెల్ ఫోన్ కి వాట్సాప్ కాల్ వచ్చినట్టుగా ఎవరైతే చెప్పిందో ఈరోజు నేను డీసీపీ వరంగల్ నా సెల్ ఫోన్తో సహా వారి విచారణకు నేను హాజరవడం జరిగింది. ఆ సెల్ ఫోన్ని నా సమక్షంలో పరిశీలించినప్పుడు ప్రశాంత్ అనేటువంటి వ్యక్తి నుంచి ఎలాంటి వాట్సాప్ కాల్ కానీ ఫోన్ కానీ రాలేదని చెప్పి వాళ్ళు నిర్ధారించుకోవడం జరిగింది. మా నియోజకవర్గానికి చెందిన మహేష్ యాదవ్ అంటే ఆయన నా సెల్ ఫోన్కి ఒక వాట్సాప్ మెసేజ్ పంపించండి, స్క్రీన్ షాట్ తీసి దాన్ని నేను ఓపెన్ చేయలేదని, దాన్ని చూడలేదని, దాన్ని ఇతరులకు షేర్ చేసే ఆస్కారమే లేదని చెప్పి వాళ్ళు నిర్ధారించుకున్నారు. రెండవది అతి ముఖ్యమైనది ఏంటంటే 20-22 సంవత్సరాలుగా